దక్షిణ తెలంగాణను అదుపులోకి తెచ్చుకోవాలని అనుకున్న బీజేపీ ఆశలు ఫలిస్తాయా? బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల తరువాతనైనా పాలమూరు నేతల్లో ఉత్సాహం కనిపించేనా? ఇక సీనియర్లంతా కలిసి పార్టీకి పని చేయనున్నారా? రాబోవు 3 నెలల కార్యాచరణను అమలు చేస్తారా? అంటే అంత సులభం కాదనే సమాధానం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీ పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెట్టినా జిల్లా నేతల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఎందుకలాగా అంటే ఈ స్టోరీ చూడండి. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ సానుభూతి అంతకంతకు పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ మీద కోపం పెంచుకుంటున్నారు. కానీ స్థానికంగా బీజేపీలో ఉన్న గ్రూప్ తగాదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయట. గ్రూప్ రాజకీయాలతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారట. పాలమూరు జిల్లాలో పార్టీ 3 గ్రూపులుగా విడిపోయిందట. మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి గ్రూపు, మాజీ మంత్రి డీకే అరుణ ఒక గ్రూపు, మరోవైపు పార్టీలోని పాత తరం 3 గ్రూపు. ఇలా గ్రూపుల వారీగా జిల్లాలో పార్టీ విడిపోవడంతో రాష్ట్ర పార్టీ ఇచ్చే కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని విస్తరించేందుకు ఏ గ్రూపు ఆసక్తిని చూపడం లేదని విమర్శలొస్తున్నాయి. జిల్లాలో పార్టీకి పనిచేసేందుకు శక్తి సామర్థ్యాలున్న కార్యకర్తలున్నా సరైన నేతలు లేరట. ఉన్న నేతల్లో కూడా సమన్వయం లేకపోవడంతో పార్టీకి కనిపించని నష్టం జరుగుతుందట. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గద్వారలో నిర్వహించేందుకు డీకే అరుణ ఆసక్తిని చూపినా పాలమూరులో నిర్వహించడంతో ఆమె కలత చెందారట. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల విజయవంతంకు అందరినీ కలుపుకుపోవలసిన జితేందర్ రెడ్డి తన మన అనేవారికే ప్రాధాన్యతనివ్వడంతో కింది స్థాయి నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారట. దీంతో రాష్ట్ర సమావేశాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల్లో సమన్వయం కొట్టొచ్చినట్లు కనిపించిందట. ఏర్పాట్లలో లోపాలు చర్చకొచ్చాయట. వాస్తవానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ సీనియర్లు కలిసి కష్టపడి పనిచేస్తే అత్యధిక అసెంబ్లీ స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నా పనిచేసే నేతలు కనిపించడం లేదు. కేంద్ర పథకాలు, రాష్ట్రానికి ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించడంలో జిల్లా పార్టీ విఫలమవుతోంది. జడ్చర్ల నుంచి రాయచూరు వరకు 167 జాతీయ రహదారిని విస్తరిస్తున్న విషయాన్ని పనులను పరిశీలించిన దాఖలాలు లేవు. పాలమూరు నుంచి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకొస్తూ బండి సంజయ్ కేంద్ర నిధులతో నిర్మిస్తున్న మహబూబ్నగర్లోని అప్పన్నపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. జిల్లా బీజేపీ నేతలు మాత్రం ఇప్పటిదాకా అటువైపుగా చూడలేదు. మరోవైపు పాలమూరుపై రాష్ట్ర పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పాలమూరులో పార్టీని మరింత బలంగా చేసేందుకు రాష్ట్ర పార్టీ దృష్టి సారించి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. పార్టీకి సానుకూలంగా ఉన్న ఈ జిల్లా నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుందట. కానీ జిల్లాలో నేతల మధ్య నెలకొన్న గ్యాప్ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపడుతున్నాయట. రాబోయే 3 నెలలు కార్యాచరణను గ్రూపులు ఏ విధంగా సమన్వయంతో నిర్వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్టీ జిల్లాలో ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరిలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.